जीवो नंबर 3 रद्दु चेसी सुप्रीम कोर्ट तीर्पु इव्वडं गिरिजन मनोभावालनु देब्बतीसे विधंगा उंदनी विशाखा पाडेरु जेएसी गिरिजन नायकुलु सुब्रह्मण्यम अन्नारु। तक्षणमे केंद्र राष्ट्र प्रभुत्वालु स्पंदिंची ई जीवो नंबर 3 रद्दुनु पुनर्समीक्षिंचालनी कोरुतू सुप्रीम कोर्टुकु रिव्यू पिटिशन वेयालनी केंद्र राष्ट्र प्रभुत्वालनु कोरारु। అదే విధంగా గిరిజన ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ జీవోను కాపాడి గిరిజనులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య పాడేరు మండల కార్యదర్శి పొత్రింగి రత్నంరామ్ తదితరులు పాల్గొన్నారు। గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3 ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని సవాల్ చేస్తూ ఏకంగా గిరిజనులకు ఆ జీవో ద్వారా 100% కల్పిస్తున్నాము। ఇకపై నుంచి అది జరగకూడదు, ప్రతి ఒక్కడికి సమాన భావనంతో చూడాలని చెప్పేసి గిరిజనుల యొక్క నిరుద్యోగుల యొక్క పొట్ట కొడుతూ ఈవేళ తీర్పు వెలువరించింది। దాంతో గిరిజన ప్రాంతంలో ఇది ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకైతే ఎంత ఈ ప్రభావితం అవుతుందో అదే సమయంలో గిరిజన ప్రాంతంలో రగిలిపోతున్నారు। జీవో నంబర్ 3 ని సవాల్ చేస్తూ దాన్ని రద్దు చేయడంతో నిరుద్యోగులైతేనేమి ప్రజా సంఘాలైతేనేమి ఇటు జేఎస్సీ సంఘ నాయకులైతేనేమి దాన్ని రివ్యూ పిటిషన్ వేయాలి, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని చేయాలి। ఇది గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి ఈ సంఘటన కాబట్టి ఇటు ప్రజా ప్రతినిధులు కూడా వాళ్ళ యొక్క మనోభావాలను తెలియజేయాలి, ఇటు గిరిజనుల పక్షం ఉన్నారా కోర్టుల పక్షంలో ఉన్నారా అన్నది తెలియజేస్తూ గిరిజనుల పక్షాన నిలబడాలి అని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు। ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ కేంద్రంలో ఉన్నాము, మనతో పాటు జేఏసీ సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏంటి జేఏసీగా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు తెలియజేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో అడిగి మనం షేర్ చేసుకుందాం। నా పేరు కూడా సుబ్రహ్మణ్యం, ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ నుండి। 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు మనువాద భావజాలం కలిగినటువంటి జడ్జీలు వివాదాస్పదమైనటువంటి ఆదివాసుల్ని హత్య చేసేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు। ఆదివాసులకి గుండెకాయలా ఉండేటువంటి జీవో నెంబర్ 3ను రద్దు చేస్తూ ఆదివాసులు పుట్టకలు కొట్టేటువంటి ప్రయత్నానికి ఊనుకున్నారు। దీనికి జేఏసీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। కరోనా నిబంధనల్ని గౌరవిస్తూనే నిబంధనలకు అనుగుణంగా మేము దశలవారీగా ఈరోజు ప్లాకార్డులతో నిరసన కార్యక్రమం, అలాగే 26వ తారీఖున లైట్లు ఆపి నిరసన చేయాలనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం। ఈ నేపథ్యంలో 29వ తారీఖు తర్వాత కరోనా నిబంధనలను కూడా ఉల్లంఘించి గ్రామాల్లో జనాల్లో ఇంకా తెలియజేస్తూ ఉన్నాం। ఇప్పుడు ప్రజా సంఘాలకి కూడా వీళ్ళు కల్పుకుంటూ ఉద్యమాన్నైతే మేము తీవ్రతరం చేస్తాం, ఈ వెనకాడే పరిస్థితి అయితే లేదు, ఇది మా గుండెకాయ, గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ 3 చాలా విలువైనది, ఆ జీవో నెంబర్ 3 ప్రకారమే ఈరోజు చాలామందికి ఉద్యోగ ఉపాధులు దొరికే పరిస్థితి, కానీ రాబోయే రోజుల్లో ఈ జీవో నెంబర్ పూర్తిగా రద్దు చేసినట్లయితే ఇక్కడ మనుగడ గిరిజనుల యొక్క మనుగడ నిరుద్యోగుల యొక్క మనుగడ స్తంభించిపోతాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు। మీరు ఇంకా ప్రజాప్రతినిధుల మీద ఏమైనా ఒత్తిడి తెచ్చే పరిస్థితుల్లో ఉన్నారా? ఖచ్చితంగా అండి, ఆల్రెడీ పాడేరులో ఉండేటువంటి శాసనసభ్యుల వారితో ప్రజా సంఘాలు విద్యార్థి ఉద్యోగ సంఘాలంతా కూడా మొన్న కూర్చోవడం జరిగింది। కోవిడ్ ఉన్నటువంటి నిబంధనల నేపథ్యంలో కొంత గడువు అడిగి ఉన్నారు, అయితే దీని మీద పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన టీఏసీ సభ్యులుగా మన శాసనసభ్యులు ఉన్నారు, బేషరత్తుగా వాళ్ళు తీర్మానం చేసి గవర్నర్కి సిఫార్సు చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు ఒక డిమాండ్ అయితే పెట్టి ఉన్నాం। ఖచ్చితంగా మేము టీఏసీ తీర్మానం చేసి గవర్నర్కి సిఫార్సు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒత్తిడి తీసుకువచ్చి ఒక చట్టం ద్వారా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చి ఉన్నారు। ఆ రకంగానే మా ప్రజాప్రతినిధులకు ఒత్తిడి తీసుకొస్తూనే మేము ప్రజా ఉద్యమం నిర్మించడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీల పక్షాన
మాట్లాడేటువంటి ఇంటెలెక్చువల్స్ అంతా కూడా వాళ్ళందరితో కూడా మేము సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. నేను జేఏసి తరపున మా అప్పీల్ ఏంటంటే, వీఆర్ అప్పీల్ టు ఆల్ ద ఇంటెలెక్చువల్స్, మీరందరూ కూడా ఈ కరోనా నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో ఉండేటువంటి మీరంతా కూడా భవిష్యత్ కార్యాచరణకు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి దీన్ని భవిష్యత్తులో మరింత గట్టి ఉద్యమాలు నిర్మించడానికి మేము క్షేత్రస్థాయిలో సంసిద్ధంగా ఆ రకంగానే మేము సన్నద్ధం అవుతా ఉన్నామండి. కెమెరామెన్ కే కృష్ణతో 19 న్యూస్ ప్రతినిధి సిహెచ్ వీరమణ, విశాఖ ఏజెన్సీ, పాడేరు. గౌరవిస్తూనే నిబంధనలు అనుగుణంగా మేము దశలవారీగా ఈరోజు ప్లాకార్డులతో నిరసన కార్యక్రమం, అలాగే 26 తారీఖున లైట్లు ఆపి నిరసన చేయాలనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ నేపథ్యంలో 29 తారీఖు తర్వాత కరోనా నిబంధనలను కూడా ఉల్లంఘించి గ్రామాల్లో జనాల్లోకి తీసుకెళ్ళి జీవో నెంబర్ 3 రద్దు విషయమై వాళ్ళకు చైతన్యపరిచి వాళ్ళందరితో కూడా మండల కేంద్రంలో వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు ప్లాకార్డులతో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి ఆదివాసులంతా కూడా ఇళ్లలోకి ఉండి ఈ సుప్రీంకోర్టు గత 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా నిరసన అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమం దశల వారీగా ఖచ్చితంగా మేము దీన్ని రివ్యూ పిటిషన్ వేసి పునఃసమీక్షించి మరలా జీవో రక్షించుకునడానికి మేము ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా ఉద్యమాల్ని నిర్మించి ఈ యొక్క ప్రభుత్వాలు మనువాద భావజాలం కలిగినటువంటి ప్రభుత్వాలు మెడలు వంచి ఆదివాసులకి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులు చట్టాలకు తూట్లు పొడుస్తున్నటువంటి బడా పెట్టుబడిదారుల్ని యొక్క కుట్రల్ని మేము బహిర్గతం చేయడానికి జేఏసీ తరపున సిద్ధంగా ఉన్నామని చెప్పేసి